రిషికొండ భీమిలి కొండలను తాకుతూ సముద్ర తీరాన టూరిజంకే వెన్న తెచ్చే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవేను కూడా నేషనల్ హైవే సిక్స్టీన్ను కూడా కలుపుతూ ఆరు లేన్ల రహదారి చాలా అవసరము అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్ కృష్ణా నదిపై వంతెనతో సహా దాదాపు 40 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం, దీనివల్ల నగరంలో నానాటికి పెరుగుతా ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బైపాస్ చాలా అవసరం కూడా అవుతుంది. మీరు వెస్టర్న్ బైపాస్కు శాంక్షన్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈస్టర్న్ బైపాస్కు కూడా అదే మాదిరిగా శాంక్షన్ ఇవ్వమని చెప్పి ప్రధాన జాతీయ రహదారుల నగరం కుండా వెళుతుండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి. వీటికన్నిటికీ కూడా ఈ బైపాస్, ఈ రెండు బైపాసులు పరిష్కార మార్గాలు అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అలాగే కడప జిల్లా బాకరాపేట నుంచి బద్వేలు, పూర్మావిల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టుగల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి, వీటినన్నింటినీ కూడా జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలి అని చెప్పి మనసారా కూడా కోరుతా ఉన్నాను.